శాతం తెలిసేది జరుగుతుంది అనుకుంటున్నా టీఆర్ఎస్ పార్టీ వ్యూహంగా మార్చుకున్నదని పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో ప్రశాంత్ కిషోర్ ఈ రకమైనటువంటి సలహాలు సూచనలు మమతా బెనర్జీ గారికి ఇచ్చేసి అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మీద అసలు చంపడాలే ఏకంగా మొత్తం దారుణమైనటువంటి దౌర్జన్యాలను చేయించే ప్రయత్నం చేసిండు ఓకే ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఏం చేస్తూ ఉన్నాడంటే అధికారంలో ఉండి ప్రతిపక్ష పార్టీ చేసేటువంటి పాత్రను పోషించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఓకే అధికారంలో ఉన్నటువంటి నాయకుడు ప్రతిపక్ష పాత్ర ప్రతిపక్ష నాయకుని పాత్ర పోషించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అంటే ఈ అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేసేటువంటి తప్పులన్నీ పక్కకు పోతాయి అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పక్కకు పోతాయి ఓకే అధికారము అధికార పార్టీ మీద ఉన్నటువంటి కోపము ద్వేషము లేకపోతే అసహనం అంతా కూడా పక్కకు పోయి ఇది పక్క పార్టీ చేస్తున్న తప్పుల్లాగా చిత్రీకరించేటువంటి ప్రయత్నానికి ఈరోజు కేసీఆర్ పూనుకున్నాడు మీరు గత నెల రెండు నెలల నుంచి మీరు వాళ్ళ పేపర్ కానీ వాళ్ళ టీవీ కానీ లేకపోతే కొంత వాళ్ళు మేనేజ్ చేస్తున్న మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఏది చూసినా మీరు చూడండి ఏ మూలనైనా భారతీయ జనతా పార్టీని తిట్టాలి ఓకే తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చింది మాకు రైల్వే కోచ్ కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిరా లేకపోతే మా ఇంటికాడ బల్పు అవును మా ఇంటి వెంట తలుపు పెట్టినరా ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు ఓకే ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు అయితే ఏంటంటే ఇవన్నీ ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు అని అంటే తెలంగాణ సమాజంలో టీఆర్ఎస్ మీద వస్తున్నటువంటి కోపము టీఆర్ఎస్ పార్టీ మీద వస్తున్న ఆసనము చెప్పిన హామీలు చేయలేదు అనేది నెరవేర్చలేదు కేవలము మోసం చేసిరు అనేటువంటిది ఏదైతే ప్రజలలో భావన వస్తూ ఉన్నదో ఆ భావన అంతా పక్కన పోయి టీఆర్ఎస్ పార్టీ చెప్పిందే కరెక్టు బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయలేదు అనేటువంటి భావజాలాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానికి నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఒక కన్సల్టెంట్కి ఇచ్చి ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆయన సలహాలు సూచనలు తీసుకొని దాని ప్రకారం ఈ రకంగా చేస్తూ ఉన్నట్టు స్పష్టంగా కనబడతా ఉన్నారు కానీ ఈ సమాజాన్ని ఎప్పుడు కూడా హర్షించదు సమాజం స్వీకరించదు రైట్